పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ములుగు జిల్లా మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మన మధ్యలో ఉన్నారు. వారు గిరిజన యూనివర్సిటీ కోసం ఎంతో తపత్రపడి వారు నిరాహార దీక్షలు కూడా చేసి గిరిజన యూనివర్సిటీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు వారు మన మధ్యలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి అందరికీ శుభం కలగాలని కోరుకునే అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో తులదూగాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ, నాకు నన్ను ఏమడుగుతారు, నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు నాకున్నటువంటి మెరిట్ కావచ్చు, నాకున్న ఒక సాధారణ వ్యక్తి, ఒక చిన్న అక్షరమాల అంటే ఏదో తెలియనటువంటి తండాలో పుట్టి ప్రథమ పిహెచ్డి ఆ జాతి నుంచి సాధించి ఒక 10-12 అవార్డులు సామాజిక సేవలో, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి పాలక మండలి సభ్యులుగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనే ఉద్యమ యోధుల జమానత్దారుగా పేరున్న నన్ను ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇస్తే నేను మహిబాద్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఒక మాజీ మంత్రిపై విజయం సాధించిన సంగతి మీకు తెలుసు. అది ప్రజల యొక్క విజయం, ప్రజలే ఒక మేధావి విద్యావంతుడు వస్తున్నారు. ఆ తర్వాత నాకు ఎందుకో ఆ సీటు కొన్ని కారణాల వల్ల రాలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, నేను పట్టువీడని విక్రమార్కుల్లాగా రామప్ప గుర్తింపు 75 సంవత్సరాల నుంచి ఇటుకలు తేలుతూనే ఉన్నాయి, కానీ గౌరవ తెలంగాణ రావడం, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అవ్వడం, నేను ఆ మండలం బిడ్డ కావడం వల్ల ఒక 3 సార్లు దాని ప్రాధాన్యత ప్రాముఖ్యతను లోక్సభ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంపై అక్కడ ఉన్న అప్పుడు ఎంపీలమందరం ఒత్తిడి తెచ్చి సాధించిన సంగతి మీకు తెలుసు. అయినా ఇటు మీడియా కానీ మరి అది ఎవరి దృష్టిలో నేను లేకపోవడం, అదేవిధంగా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ నేను కేవలం ఏదో పార్లమెంట్ సభ్యులైనాక చేసిన పని కాదు ఇది. నేను ప్రొఫెసర్ ఉన్నప్పటి నుంచి దీని వెనుకబడ్డాను. అప్పుడే 2010-12లో అప్పుడే 2015 పురంధరేశ్వరి గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆంధ్రాకు దీన్ని శాంక్షన్ చేస్తే తెలంగాణలో ఎక్కువ మంది గిరిజనులు ఉంటాం, గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉంటుంది, మాకు ప్రత్యేకంగా చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని అప్పుడు ఎంబడబడి దాన్ని ఆపినాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చొరవతోటి దాన్ని కూడా నిరంతరం కొట్లాడి నెలకొల్పాలని దాన్ని ఆయన నోట వచ్చేంత వరకు వదలలేదు. ఇవన్నీ చేసిన పనులు మీకు తెలిసినాయి. ఇక దీని మీద నేను ఏం నాకు నేను ఏం చెప్పుకోవాలి, ప్రజలు గుర్తించాలి, ప్రజలు ఏమైనా చేసినంటే నన్ను గుర్తించాలని అప్పుడు కూడా కోరాను. అది కోరిక పైన నేను ములుగు సీటు కూడా ఆశించాను, కానీ ఎందుకో ఇక అది ఏది ఏది సరిగా లేకపోతుంది, కొంత మనస్తాపానికి గురైన ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదు జరిగింది జరిగింది ఏదో సమీకరణల వల్ల మీకు మంచి అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎన్నికల్లో మీరు ప్రచారంలో ఉండాలని చెప్తే నేను వాళ్ళ మాట కాదనలేను. ఎందుకంటే నేనేదో రాజకీయాలు చేసి సంపాదనకు వచ్చినవాడు పార్టీలు మారుతూ ఉంటాడు వేరే పార్టీగా, అన్లెస్ వాళ్ళు నన్ను నా గౌరవాన్ని నాకు ఇచ్చిన రోజులు నేను ఈ పార్టీ నుంచి మారేది ఉండదు, పోతే నేను ఆ పార్టీకి అంకితభావంతో అభివృద్ధి కొరకు పనిచేస్తా. గిరిజన విశ్వవిద్యాలయం ఇంకేమీ కాలేదు, ఏదో ఎలక్షన్ల స్టంట్లో మాత్రమే చేసిపోయాను, ఎవడో వాళ్ళొకటి వీళ్ళొకటి ఏదో మాట్లాడుతున్నారు, అసలు దాని గురించి ఏందో చెప్పమనండి. విశ్వవిద్యాలయం అంటే ఏంటిది, ఎందుకు అది రావడం వల్ల ఏం జరుగుతుంది అనేది చెప్తే నిజంగా కూడా ఈ ఎవడో ఒకటి ఏదో ఒక దాని గురించి ఎవడో మాట్లాడుకుంటారు. ఈ ప్రాంతం నాశనం కోరుకున్న వాళ్ళు, ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నాశనానికి కారణమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా ఇవాళ వచ్చి మాట్లాడితే మనం ఏం చెప్తాం. అందుకోసం సమయం వచ్చినప్పుడు నేను అన్ని రకాలుగా, ఎప్పటికీ మనం మన గొంతును దాచుకుని పెట్టుకోలేము కదా, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వాయిస్ ఏదైతే ఆ వాయిస్ని మనం దాచుకోలేము. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం వల్ల మీరు ఏ రకంగా సంతోషం వ్యక్తం చెందుతున్నారు? నేనైతే చాలా సంతృప్తిగా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిన, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే అది నా ధర్మం, అది చాలా రకాలుగా దాన్ని సాధించుకోవడం, గిరిజన యూనివర్సిటీ ప్రాంతానికి రావడమే ఒక అద్భుతం. అది ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో పెడితే ఆ ట్రైబల్స్కి సంబంధించినటువంటి అనేక 720 తెగలు ఉన్నాయి, ఒక్కొక్క తెగకు ఒక్కొక్క సంస్కృతి సంప్రదాయాలు,
అన్ని రకాలైనటువంటి కల్చర్స్ ట్రెడిషన్స్ మట్టు అవి ఇప్పుడు అదృశ్యమవుతున్నాయి, కనబడతలేవు, ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి, భాష మారిపోతుంది. కనుక ఈ విశ్వవిద్యాలయాలు ఉంటే దానిపైన పరిశోధనలు జరుగుతాయి, విద్యార్థుల్లో వృత్తి ఉద్యోగ వృత్తి అవకాశం ఉంటుంది. కనుక ఆ జాతులు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కనుక గిరిజన యూనివర్సిటీ కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి క్లాసులు జరగాలని చెప్పిన విద్యార్థులు అంటున్నారు, దానిపై మీరు ఏం మాట్లాడుతున్నారు? క్లాసులు నడుపుతాం ఈసారి. అది ఎట్టి పరిస్థితుల్లో రేపు అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసులు నడవాలి, ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది అది. కానీ నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడిగి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ఉన్న ఇంకా ఏమేమి కావాలనే దాని మీద మాట్లాడి వాళ్ళకి ఒకసారి నివేదికిస్తా, ఓ ప్రెస్ మీట్ కూడా పెడతా, మురుగులో పెట్టి దాన్ని సాధించుకుంటాం. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక యూనివర్సిటీ కోసం, విద్యార్థుల కోసం ఈ యొక్క తపన చేశానని చెప్పి విద్యార్థుల కోసం నేను పోరాటం చేశాను. విద్యార్థులు ఎవరైతే 70 720 తెగలకు సంబంధించిన గిరిజన విద్యార్థులందరికీ లాభం జరిగే ఉద్దేశంతోనే నేను ఒక ప్రొఫెసర్గా ఉండి కూడా, నేను రాజకీయ నాయకునిగా కాకుండా ప్రొఫెసర్గా ఉండి నేను ఈ యొక్క విశ్వవిద్యాలయం కోసం ఎన్నో పోరాటాలు చేశానని, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎంపీ, మాజీ ఎంపీ అయిన తర్వాత నాకు ఈ మధ్యకాలంలో రాజకీయ భవిష్యత్తులో కొంచెం దూరం ఉండడం బాధాకరం. ఏదేమైనప్పటికీ నేను ఈ పార్టీని వీడవకుండానే కేసీఆర్ గారు చెప్పిన మాటల వారి యొక్క ఆలోచన విధానంతోనే ముందు నడుస్తానని చెప్పి మన మధ్యలో ఈరోజు ఎంపీ మాజీ సీతారాం నాయక్ తెలియపరిచారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.